హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వాల్ ఫ్రెండ్స్ ప్రతి ఇంట్లో అందరూ ఎక్కువగా ఎదుర్కొనే సమస్య ఎలుకల సమస్య ఎలుకలు ఇంట్లో ఉంటే తినే ఆహారాన్ని బట్టల్ని ఇలా ఒకటని కాదు అన్నిటినీ కూడా నాశనం చేసేస్తాయి వాటి వల్ల చాలా ఇబ్బందులు పడాలి అయితే ఈరోజు చెప్పే ఈ చిన్న చిట్కాతో ఎలుకలను ఇంట్లో నుండి తరిమి కొట్టచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోని పూర్తిగా చూసే ముందు మీరు కనుక ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని కూడా క్లిక్ చేయండి ముందుగా ఈ టిప్ కోసం ఒక గిన్నెను తీసుకొని మన వంటింట్లో ఉండే కారపొడిని ఒక స్పూన్ తీసుకోవాలి తర్వాత మీరు దీనిలో ఒక స్పూన్ బేకింగ్ సోడాని వేసుకొని బాగా కలుపుకోండి కారపొడి బేకింగ్ సోడా ఈ రెండింటి స్మెల్ చాలా ఘాటుగా ఉంటుంది ఈ స్మెల్ అనేది ఎలుకలకు అస్సలు పడదు ఒక్కసారి కారపొడి బేకింగ్ సోడాని కనుక ఎలుకలు కొంచెం తిన్నాయంటే చాలు అవి బయటికి పారిపోతాయి ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ పౌడర్ని ఎలా యూస్ చేయాలో చూద్దాం దీనికోసం ఒక టమాటాని తీసుకొని ఈ టమాటాని మధ్యగా కట్ చేయండి టమాటాని చూసిన ఎలుక ఎట్రాక్ట్ అవుతుంది ఇప్పుడు చూసారు కదా ఇలా మధ్య కోసిన తర్వాత దీని మీద మనం తయారు చేసుకున్న కారపొడి బేకింగ్ సోడా పౌడర్ని ఒక స్పూన్ వేసుకొని టమాటా మొత్తానికి కూడా రాయాలి మార్కెట్లో చాలా రకాల మందులు ఎలుకలు చంపడానికి ఉన్నాయి మరి దీన్ని ఎందుకు యూజ్ చేయాలి అని అనుకుంటారు కానీ అవి యూజ్ చేస్తే ఎలుకలు ఏదో ఒక మూల చచ్చిపోయి ఉంటాయి అవి ఎక్కడ చచ్చిపోయి ఉన్నాయో మనకు తెలియదు స్మెల్ కూడా వచ్చేస్తుంది దీనివల్ల ఇంకా ఇబ్బంది పడాలి అందువల్ల ఇలా అయితే ఎలుకలు బయటికి పారిపోతాయి చూసారు కదా ఇలా వేసిన తర్వాత మీరు దీనిపై లాస్ట్గా వేసుకోవాల్సింది పంచదార ఈ కారపొడి బేకింగ్ సోడాని కనపడకుండా పైన మొత్తానికి షుగర్ని వేసుకోవాలి షుగర్ని తినడానికి వచ్చిన ఎలుక దాని కింద ఉన్న కారపొడి బేకింగ్ సోడా ఘాటుకి బయటకు పరిగెత్తుతాయి ఇలా ఎలుకల్లో చిన్న అనే తేడా లేకుండా అన్ని ఎలుకలను బయటికి పంపించేయచ్చు ఇలా తయారు చేసుకున్న ఈ టమాటాని ఎలుకలు ఎక్కువగా తిరిగే ప్లేస్లో పెట్టాలి ఇలా రెండు మూడు రోజులకు ఒకసారి దీన్ని మారుస్తూ ఉండాలి ఇలా చేస్తూ ఉంటే ఎలుకలు అస్సలు ఇంట్లోనే ఉండవు చూశారు కదా మన ఇంట్లో ఉన్న వాటితోనే ఎలుకలను ఎలా ఇంట్లో నుండి తరిమి వేయొచ్చో ఒక్కసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి